హైదరాబాద్లో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీసీ ఉపాధ్యాయ లెక్చరర్ యువజన విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. సాధన కోసం ఇలా సమ్మె బాట పట్టారు. ఆ వారి సమ్మెకు వారి డిమాండ్లకు మద్దతుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు బీసీ ఉద్యోగ సంఘాలు, బీసీ కుల సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలతోటి, విద్యార్థి యువజన సంఘాలతోటి సంయుక్త సమావేశాన్ని, విశ్వ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఏకగ్రీవంగా ముక్త కంఠంతో ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే విధిలోకి తీసుకొచ్చి ఈ సమ్మెకు చరమగీతం పాడాలని చెప్పి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి దాదాపు 38 ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు, జాక్టో, బీసీ ఉపాధ్యాయ సంఘం, అదేవిధంగా అన్ని యూనివర్సిటీల అధ్యాపక సంఘాలు, టీచింగ్ నాన్ టీచింగ్ సంఘాలు, అదేవిధంగా వివిధ కుల సంఘాలు మొత్తం ఇలా డిమాండ్ చేయడం జరిగింది. మొన్ననే ఓడిపోయేటోడు ఎక్కడ మంత్రి ఇప్పుడు మన పబ్లిక్ ఎక్కినా దొరకకనే దించే సమయం వచ్చింది. ఆర్టీసీ వాళ్ళని ఆధారంగా తీసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.